ఈ రాష్ట్రంలోనే ప్రజా వ్యతిరేక విధానాలకు అనుగుణంగా పరిపాలన చేస్తుంది తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సైస్ కోరుకొని పరిపాలన చేయట్లేదని ఏవత్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అనుకుంటూనే ఉన్నారు మరియు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలోనే बीसी मरियो अभिवृद्धि संक्षेम ये विधा कुंटे बीसी दाड़ हत्य अत्याचार हिंसात्मक संघटन पाल विषय राष्ट्रे जनाभा याबे रूम शात उठी बीसी गमनारे मैं बीसी नायक को रवींद्र गारजी मंत्री वर्ग वारी मद्य के मैं अक्रम कटमने चला दारण विषय मैं को रवींद्र राष्ट्रे मध्यान मरी मंडला ग्रमाटो रो मूडो चप्पन षापू के वैएससीपी प्रभुत्म तरवा बड़ी ले स्कूल ले కాలేజీ లేదు మరి వాటి పక్కనే స్కూల్ పక్కన కాలేజీల పక్కన దేవాలయాల పక్కన కూడా ఈ రోజు మధ్యాన్ని మరి విచ్చేవిడిగా అమ్ముతున్నారంటే ఏవత్తి రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తున్నాం అన్నారు మీరు పెట్టారు మరి కొల్లు రవీంద్ర గారు నారా చంద్రబాబు నాయుడు గారు పై మద్యం కేసులు అక్రమ కేసులు అని పెట్టారు ఈ రోజు మీరు ఈ రాష్ట్రంలోనే ఏ ఒక్క మద్యం షాపులైనా సరే ఫోన్ పే గాని గూగుల్ పే గాని ఎక్కడైనా ఉందా మీరు సంపాదించేటువంటి ఈ మద్యం మీద వచ్చేటువంటి అక్రమ ఆస్తిని కూడా తాడేపల్లి ప్యాలెస్ స్థితిగతులను అధ్యయనం చేసి భావితరాల భవిష్యత్తుకి అనుగుణంగా ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని కూడా కనీసం నెలకు 25 నుంచి 30 వరకు ఆర్థిక వనరులు వినియోగించుకొని వారికి జీవనోపాధిని మెరుగుపడాలని పనిచేసే పార్టీ ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం మరి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయం ఒకటే ఈ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా మరి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా తగినటువంటి గుర్తింపు ఉండాలని పనిచేసేటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు మరి అటువంటి వ్యక్తిపై ఈ రోజు మీరు మరి వయసుని కూడా లెక్క చేయకుండా స్కిల్ డెవలప్మెంట్ కేసులో మరి దారుణంగా మరి 55 రోజులు జైల్లో ఉంచారంటే ఏవత్తు ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు భారత చరిత్రలో ఎక్కడా లేని విధంగా భారతదేశ భవిష్యత్తుకి అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి నిరుద్యోగ యువత కోసం శాసనసభలో 3300 కోట్ల రూపాయలు కేటాయించి మరి 2,30,000 మంది నిరుద్యోగ యువతకి 75,000 ట్రైనింగ్ సెంటర్లను పెట్టి మరి ట్రైనింగ్ ఇస్తే ఈ రాష్ట్రంలో దేశ విదేశాల్లో కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విద్యార్థులందరూ కూడా యువత కూడా ఉద్యోగాలు చేస్తుంటే ఇటువంటి సంఘటనలన్నింటిని కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఫస్ట్ 370 కోట్లు అన్నారు 270 కోట్లు అన్నారు చివరికి 27 కోట్లు అన్నారు మరి 17 కోట్లు అన్నారు ఆ 17 కోట్లను కూడా మరి ఎన్టీఆర్ టెస్ట్ ద్వారా మరి వచ్చినటువంటి వాటిని మీరు ఈ విధంగా చెప్తున్నారంటే ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు మరి అదే విధంగా అసలు లేనటువంటి ఎన్నో రింగ్ రోడ్లు గాని కూడా మీరు మరి కేసు పెడుతున్నారంటే ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు ఏది ఏదైనప్పటికీ కూడా ఈ రాష్ట్రం ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అందరం కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాలను కూడా గమనించుకోవాలి బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు అంటేనే బ్యాక్వర్డ్ క్లాసెస్ దట్ ఈస్ ఎ బ్యాక్ బోన్ అని నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ వైసీపీ వచ్చిన తర్వాత బీసీ సామాజిక వర్గంపై సుమారు మరియు 70 మందిని హత్యలు పెట్టుకునే విషయం గానీ మరి అదేవిధంగా 650 మందిపై దాడులు గానీ 2500పై అనేకమైనటువంటి రకాలుగా మరి ఈ రోజు చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను కూడా అందరూ గమనిస్తున్నారు కాబట్టి మీరు ఇంకా ఎన్ని కేసులు పెట్టినా సరే ఈ రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగాలి రావాలి మళ్ళీ మన భావితరాల భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రజలు కూడా అందరూ కోరుకుంటున్నారని కూడా ఈ సభ అందరికి నమస్కారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీల మీద కక్ష సాధింపు ధోరణితో ఉంది తెలుగుదేశం పార్టీ బీసీ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కొల్లు రవీంద్ర గారి మీద అక్రమ కేసు కట్టడం చాలా దారుణం ఈ ప్రభుత్వం వచ్చిన కాడి బీసీల మీద దాడులు జరుగుతూనే పోతున్నాయి కానీ బీసీ సోదరులందరూ ఒక్కసారి ఆలోచించాలి ఏ పార్టీలో ఉన్నా కానీ ఈ వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ సోదరులకు చేసింది ఏమిటో మీ అందరం మనస్సాక్షిని ఒకసారి ప్రశ్నించుకోవాలని కోరుతున్నాను మనకు తెలిసింది ఏంటంటే ఈ రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినక్కడి నుంచి బీసీల మీద దాడులు బీసీల మీద అత్యాచారాలు బీసీల మీద అగాచారాలు తప్ప బీసీల అభివృద్ధికి ఏనాడు ఈ వైకాపా ప్రభుత్వం పాటుపడలేదు ముఖ్యంగా బీసీల కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఆదరణ పథకాన్ని ఎత్తేసి బీసీలకు ప్రత్యేకంగా చేసినది ఈ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం లేదు
చేసినదంటే బీసీల మీద కేసులు పెట్టడం, బీసీల అలగదొక్కడం, బీసీల భయ ప్రాంతులు గురి చేసి బీసీ నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీకి దూరం చేయాలని ఒక కుట్రతోనే ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మా బీసీ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైన కొల్లు రవీంద్ర గారి మీద ఈ మద్యం కేసు పెట్టడం దుర్మార్గం. ఇలాంటి కేసుల్ని తెలుగుదేశం పార్టీ బీసీ సంఘాలు హర్షించరు, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అవసరమైతే రోడ్లు ఎక్కడానికి కూడా బీసీ సంఘాలందరినీ సమాయత్తపరిచి ఈ ప్రభుత్వానికి నిరసన గట్టిగా తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసుల్లో భాగంగా మరి లిక్కర్ కేసులో బీసీ నాయకులు అయినటువంటి కొల్లి రవీంద్ర గారి మీద, మరి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి మీద మరో అక్రమ కేసు ఇరికించడం జరిగింది. దాన్ని ఖండిస్తూ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు పల్నాడు జిల్లాలో తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి పాలన వైసీపీ ప్రభుత్వం వచ్చినాక మరి బీసీని అనుమతికే విధానంలో భాగంగా సామాన్య కార్యకర్త నుండి మరి పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు వరకు అయ్యన్న పాత్ర కానీ కొల్లు రవీంద్ర గారు ఒక బీసీని ఓన్లీ బీసీల మీద టార్గెట్ చేసి బీసీలు అనుమతికే ప్రయత్నం చేస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డిని ఒకటి వేలతో పెగిలించే విధంగా బీసీలంతా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ లెక్క గురించి మరి వైసీపీ ప్రభుత్వం మాట్లాడితే చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు గతంలో పాలసీలను రద్దు చేసి నూతనంగా అనేక పాలసీలు ఏ విధంగా అంటే వాళ్ళ పార్టీ నాయకులకి వాళ్ళ పార్టీ కార్యకర్తలకి లబ్ధి చేకూరే విధంగా మరి కొత్త కొత్త ప్రపోజల్ చేసి మరి అనేకమైన మధ్య కల్తీ ఆ కల్తీ విధానం ద్వారా ఎంతో మంది బడుగు బలగిన వర్గాలకు చెందినటువంటి ప్రాణాలు కోల్పోవడం, అవయవాలు పాడైపోవడం, లివర్ పాడైపోవడం అనేక సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. వీటిని తీవ్రంగా ఖండిస్తున్నాం బీసీ విభాగం తరఫున. అంతేవిధంగా అందులో కాదు బీసీల మీద అక్రమ కేసులు పెడితే ఈ ప్రభుత్వాన్ని ఈ బీసీలే ఒకటి వేలతో పెగిలిస్తారని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ వైసీపీకి గుణపాఠం చెప్పడానికి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంతా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మరి ఇకనైనా ఈ 4-5 నెలలైనా బుద్ధిగా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగించాలని మేము మనవి చేసుకుంటూ బాబు గారి మీద పెట్టిన కేసులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో మరి బెయిల్ మీద బయటికి రావడం జరిగింది. మళ్లీ మరో కేసులు ఎక్కించాలని ప్రయత్నంలో భాగంగానే ఇది ఒక లేనిపోయిన అక్రమ కేసు అని మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.